సో ప్రజెంట్ సినిమాస్కి సంబంధించి ఒక్కో దగ్గర ఈవెంట్స్ అన్ని పెడుతూ ఉన్నారు. ఇప్పుడు డిసెంబర్ మంత్లో రిలీజ్ కావుతున్న పుష్ప 2 అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో చేయబోతుంది, అది కూడా మదర్డి కార్లో చేయబోతుంది తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలిసాయా? యాక్చువల్లీ పర్మిషన్ లేదు అన్నారు హైదరాబాద్లో చేసుకోవడానికి, ఎందుకంటే యాక్చువల్గా మనకు హైదరాబాద్లో ఈవెంట్ చేయడం అనేది సాంప్రదాయం తెలుగు సినిమాలకి. సో మరి ఇది తెలుగు ఈవెంట్ జరగలేదు అనే అసంతృప్తిలో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. ఎందుకంటే హైదరాబాద్లో ఈ 144 సెక్షన్ అనేది నడుస్తుంది, ఇది గ్రూప్ 1 ఎగ్జామ్స్ దాని గురించి, మళ్ళీ ఓల్డ్ సిటీలో జరుగుతున్న గొడవల గురించి. సో ఎక్కువ మంది గ్యాదర్ అవ్వకుండా, గ్యాదరింగ్స్ లేకుండా చేయాలని రిస్ట్రిక్షన్ పెట్టారు. సో ఇప్పుడు ఏమైందంటే 1st తారీఖుకి మరి టీము రిక్వెస్ట్ చేయడం వల్ల డైరెక్ట్ సీఎం నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారనమాట ఇక్కడ. సో ఏదన్నా బయట కాకుండా ఏదన్నా కాలేజ్ దాంట్లో పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చారు. సో ఏమంటున్నా ఇటు మల్లారెడ్డి కాలేజ్ ఇస్ బెస్ట్ అని చెప్పి అక్కడ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారనమాట. సో అది 1st తారీఖు తెలుగు ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. సో ఇంకా పుష్ప ఆల్రెడీ అవుట్ సైడ్ అంతా ప్రమోషన్ అయిపోతుంది, ఇవాళ కూడా ముంబై అంతా తిరిగేసి వాళ్ళు అక్కడ ప్రమోషన్కి వెళ్ళిపోయారు. సో ఇంకొక బ్యాలెన్స్ ఉందల్లా కర్ణాటక ప్రమోషన్, దానికి కూడా బెంగళూరులో ఒక డేట్ దొరికితే చేద్దామని చూస్తున్నారు. సో యాక్చువల్లీ 1st తారీఖు బెంగళూరులోనే అనుకున్నారు, ఈ లోపు హైదరాబాద్ దొరకడంతో ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిందనమాట. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నిజంగానే హైదరాబాద్లో టికెట్ల రేట్ల విషయంలో కూడా కొంచెం డిసప్పాయింట్ అయిన ఉండే ఏపీలో, కానీ ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో కొంచెం బెటర్ రిజల్ట్సే కనిపించాయి. ఎందుకంటే ఆయన డ్రగ్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తే మనం అన్ని ఇస్తాము అని చెప్పారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది కదా. మరి ఇప్పుడు ఆ భారీ అంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది కదా, మరి అంత మనం మంది వస్తే మళ్ళీ ప్రాబ్లం ఏం కాదా? ప్రాబ్లం ఏం కాదంటే ఈ గొడవలు జరుగుతున్నాయి, అంటే సినిమాకి వచ్చేవాళ్ళు గొడవపడాలనే ఉద్దేశంతో అయితే రారు. అంటే ఫ్యాన్స్ బాగా మంది వస్తే లాస్ట్ టైం లెక్క ఎన్టీఆర్ లెక్క, అదే ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ అది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయితే ఎవరేం చేయలేరు. సో కొంతమంది ఇప్పుడు దాన్ని సినిమా వాళ్ళకి కావాలని ట్రిక్ చేసి చేస్తున్నారు అంటారు, లేదంటే జరగచ్చు జరగకపోవచ్చు అది విషయం కాదు. వీళ్ళకైతే పర్మిషన్ దొరికింది, ఇంకా వీళ్ళు చేసుకోవడం వీళ్ళ సమర్థత. ఎందుకంటే అది జరిగితే ఏంటంటే మన తెలుగు మీడియా అంతా కూడా కవరేజ్ ఉంటుంది కాబట్టి సినిమా ముందు హైప్ అనమాట. అంటే అది అటు జనాలకు కానీ అటు చూసే ఆడియన్స్కి కానీ సినిమా వస్తుందని తెలియడానికి ఒక వేదిక. ఎందుకంటే న్యూస్ పేపర్స్లో చూస్తారు, అటు సోషల్ మీడియాలో కానీ ఆ వీడియోలు సర్క్యులేట్ అవుతాయి. ఆన్లైన్లో ఉండేవాళ్ళకంటే తెలుస్తుంది ఎప్పుడు వస్తుందని, ఆఫ్లైన్లో ఉండేవాళ్ళకి తెలియాలి అంటే ఇట్లా మీడియా మన తెలుగులో కూడా ఒక మీడియా మీటింగ్ జరగాలి. సో ప్రెస్ మీట్ అయితే ఎలాగో పెట్టలేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఒక మీట్ పెట్టారు, తర్వాత ఇంకా తెలుగులో చేసింది ఏం లేదు మీటింగ్. సో అక్కడ ఏదో ఒకటి కొత్తగా వచ్చిన సాంగ్ ఏదో ఉంది, అది అక్కడ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అది మలయాళం వర్షనే, తెలుగులో కూడా ఉంటుంది అనమాట అన్ని భాషల్లో. అలాగే ఈ డ్రగ్స్ ఫ్రీ వీడియో కూడా చేశారన్నమాట. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పేశారు ఏమని, హీరోలు ఎవరైనా సరే వీడియో తీసుకుని వస్తే హైక్ ఇచ్చేస్తా అని ఓపెన్గా ప్రకటించారు ఆయన. సో అందుకని మరి స్టార్ హీరోలు అందరూ తప్పదు, ఏది హైక్ కోసం వాళ్ళు ఒక చేస్తే మంచిదే కదా, దానికేం తప్పు కాదు, అదేమి తప్పు చేసే వీడియో చేయమంటలేదు కదా, చెయ్యొద్దు అని చెప్పడానికి. సో ఇంకా అల్లు అర్జున్ గారు ఇంకా ముందుకు ఇంకొక దాన్ని ఏమంటారు స్టాండ్ తీసుకుని ఇంకా మంచి అంటే ఇంకా డెవలప్ చేశారు. ఓన్లీ మెసేజే కాకుండా దాంతో ఒక వీడియోలాగా ఒక చిన్న మెసేజ్ వచ్చేలాగా ఒక వీడియో క్రియేట్ చేసి అందులో ఈయన చెప్పడం అనేది అది ఇప్పుడు దాకా ఒక యూనిక్ థాట్ అని చెప్పొచ్చు. సో మరి ఈయన కొంచెం లీడ్ తీసుకుని అట్లా చేశారు, ఎందుకంటే ఈ టికెట్లో కూడా లీడ్ కావాల్సి వచ్చి అయ్యి ఉండొచ్చు అని. సో ఏంటంటే ఏదైనా అది ఒక మంచి పద్ధతి, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, దాంట్లో తప్పు పట్టాల్సింది ఏం లేదు. సో ఇంకా మరి డిసెంబర్ 5 ఈ సినిమాకి మంచి హైక్ తెలంగాణలో అయితే గట్టిగా దొరుకుతుందని.